జస్ట్ ఒక వన్ వన్ ఇయర్ లేదంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే రోల్స్ కూడా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు దానికి ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఫ్రెషర్లే అనమాట ఆల్రెడీ ఫ్రెషర్స్ కి మంచి టైట్ స్కెడ్యూల్ ఉంటుంది ఎందుకంటే సో మనకి థర్టీ ఎయిట్ థౌజండ్ యూరోస్ ప్రయాణం అంటే అదొక మిడ్ లెవెల్ పొజిషన్ ఒక సాలరీ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫ్రెషర్గా వస్తే మనకి జాబ్స్ వస్తాయా రావా ఐర్లాండ్కి కానీ యూకేకి కానీ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జాన్ ఇన్ టెక్కి ఫ్రెషర్గా వస్తే జాన్ కానీ సెప్టెంబర్ కానీ మనకి జాబ్స్ వస్తాయా రావా అనేసి ఈ క్వశ్చన్ చాలా మంది తడగడం జరిగింది వాళ్ళందరికీ నేను ఆల్రెడీ ఫోన్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను బట్ అందరికీ అట్లా ప్రతి ఒక్కరికి ఫోన్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కన్నా ఇట్లాగే ఒక వీడియో చేసి పెడితే అందరికీ ఒక క్లారిటీ వస్తుందనేసి ఈ వీడియోతో చేస్తున్నాను ఖచ్చితంగా వీడియో నుంచి చూడండి అట్లాగే మీరు కానీ ఫ్రెషర్గా వస్తే మీకు జాబ్ వస్తుందా రాదా జాబ్ రావాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి దాని మీద ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రాల్ విత్ కళ్యాణ్ మనం ఇంకా లేట్ చేయకుండా వాళ్ళ టాపిక్లోకి తెలుపుదాం సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో సో మనం ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ సిచ్యువేషన్ అయితే చాలా వరకు మారింది అనమాట అది ఏంటి అనేది నేను ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను మీకు నేను నేను వచ్చిన ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ అనమాట నేను వచ్చినప్పుడు మనకి శాలరీ థ్రెషోల్డ్ వచ్చేసి థర్టీ థౌసండ్ ఉండేది తర్వాత నా గ్రాడ్యుయేషన్ ఎప్పుడైతే అయిపోయిందో టూ థౌజండ్ నైన్టీన్లో దాన్ని థర్టీ టూ థౌజండ్ చేశాడనమాట అంటే ప్రయాణం మన శాలరీ థర్టీ టూ థౌసండ్ ఉంటేనే మన క్రిటికల్ స్కిల్ వీజన్ అనేది వేసుకుంటాం అనమాట సో దానికైనా తక్కువ ఉంటే మనకు కుదరదు సో నేను వచ్చినప్పుడు నాకు థర్టీ టూ థౌసండ్ ఉండింది దాన్ని ఇప్పుడు ఏం చేశాడు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ జాన్ నుంచి దాన్ని థర్టీ ఎయిట్ థౌసండ్ చేశాడు డైరెక్ట్గా థర్టీ టూ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ అనమాట ఇది చాలా ఎక్కువ బెంచెస్డు త్రెష్యోల్ని ఎందుకంటే దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనకి యూకే లో కూడా ఈ సేమ్ ని పెంచడం జరిగిందనమాట సో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే యూకేకి వెళ్తున్నారో వాళ్ళంతా ఇప్పుడు ఐర్లాండ్ రావడం మొదలు పెట్టారు ఇప్పుడు ఆల్మోస్ట్ యూకే కి ఐర్లాండ్ కి రెండు ఈక్వల్ గా ఉంది అనమాట సో దీని వల్ల ఎవరికి మెయిన్ లాస్ అంటే ఎవరైతే ఫ్రెషర్ గా వస్తారో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వాళ్ళకి చాలా గట్టిగా దెబ్బ పడబోతుంది ఎందుకంటే థర్టీ ఎయిట్ థౌసండ్ అనేది ఒక ఫ్రెషర్ కి రావడం చాలా కష్టం అన్నమాట కష్టమే కానీ ఇంపాసిబుల్ అయితే కాదు సో సో మనకి థర్టీ ఎయిట్ థౌసండ్ యూరోస్ పర్యానం అంటే అదొక మిడ్ లెవెల్ పొజిషన్ ఒక సాలరీ అనమాట బేస్ లెవెల్ అయితే కాదు మనకి ఇప్పుడు బేస్ లెవెల్ లో సాలరీస్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ అట్లా ఇస్తున్నాడు సో మనం మిడ్ లెవెల్ చూసుకున్నట్లయితే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వరకు ఇస్తున్నాడు అనమాట సో మనకి ఎవరైనా కానీ ఫ్రెషర్గా గా వచ్చినట్లయితే వాళ్ళకి మిడ్ లెవెల్ పొజిషన్ అయితే ఇవ్వరు వాళ్ళు ఖచ్చితంగా బేస్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి జీరో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఏ జాబ్ రోల్ తీసుకుంటుంది తీసుకున్నా గానీ బేసిక్ లెవెల్లో లో థర్టీ టూ థౌసండ్ వరకే ఉంటది సో థర్టీ టూ థౌసండ్ ఉంది అంటే మనకి ఆటోమేటిక్ గా క్రిటికల్ స్కిల్ వేసుకునే ఛాన్స్ అనేది ఉండదు సో థర్టీ కి జాయిన్ అయ్యి వాళ్ళు ఎప్పుడైతే ఒక మిడ్ లెవెల్ పొజిషన్ కి వెళ్తారో అప్పుడు మాత్రమే వాళ్ళ శాలరీ అనేది హైక్ చేస్తారు అప్పుడు వాళ్ళ సాలరీ థర్టీ ఎయిట్ థౌసండ్ అయినప్పుడు వాళ్ళైతే వర్క్ పర్మిట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట సో బిలీవ్ ఇన్ లైఫ్ బిలీవ్ లైఫ్ హాస్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఫర్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నో కెన్ ప్రొడిక్ట్ లైఫ్ నేను టు బి హాస్ట్ చెప్తున్నాను ఎవరైతే వీడియో ఫ్రెషర్ గా ట్వంటీ ట్వంటీ త్రీ గానీ ఫోర్ పాస్ అవుట్ అయిన వాళ్ళు చాలా అంటే చాలా సఫర్ అవుతారు మీకు ఎట్లాంటి నాలెడ్జ్ లేకుండా మీరు ఎలాంటి రోల్స్ అప్లై చేస్తున్నారు తెలియకుండా జస్ట్ ఫ్రెష్ గా కాలేజ్ అయిపోయింది తర్వాత నేను వెంటనే అప్లోడ్ కి ప్లాన్ చేస్తున్నాను అనుకుంటే మాత్రం మీకు జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది మీరు ఎంత కష్టపడి వీసా అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసి కాలేజ్ ఫినిష్ చేసి తర్వాత మార్కెట్ లోకి వచ్చిన తర్వాత జాబ్ రావట్లేదు అని చెప్పి చాలా వరకు డిసప్పాయింట్మెంట్ ఛాన్స్ ఉంటుంది అనమాట దీన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి సో మన స్కిల్స్ అంటే మనకి ఇండియాలో ఉన్నప్పుడే మనం ఎప్పుడైతే వీసాని డ్రాప్ చేస్తామో మనకు ఒక టైం ఉంటుంది అనమాట టైం గ్యాప్ ఖచ్చితంగా టైం గ్యాప్ మెయింటైన్ చేసుకోండి ఒకవేళ ఏదంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఎవరైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్కి వెళ్తున్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రాడ్యుయేట్స్ కానీ లేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గ్రాడ్యుయేట్ అవుతున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి మీకు ఇప్పటి నుంచే ఒక మంచి ఏం ఉండాలి నేను ప్రీవియస్ షెడ్యూల్ లో మీకు ఒక మంచి ఒక జాబ్ టార్గెట్ రోల్ ఉండాలి మీరు దాన్నే టార్గెట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఐటీలో లో ఒక మంచి పొజిషన్ కావాలి అనుకుంటే ఆ ఐటీ జాబ్ రోల్ కి ఒక్క రోల్ కి మాత్రమే ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసి ఆ ఒక్క రోల్ లోని స్కిల్స్ ని మాత్రం ఎంత కుదిరితే అంత డెవలప్ చేసుకోండి మీకు కుదిరితే కోర్సెస్ చేయండి అట్లాగే మీకు కుదిరితే ఇంటర్న్షిప్స్ కూడా చేయండి ఒక ఒక ప్రాక్టికల్ లెవెల్లో అంటే ఒక కంపెనీలో ఆ రోల్ కి సంబంధించిన ఎంప్లాయ్ ఎట్లాంటి వర్క్ అయితే చేస్తాడు మీకు డీటెయిల్ నాలెడ్జ్ అంటే దాని మీద కంప్లీట్ గా ఉండాలన్నమాట లేకపోతే కష్టం ఎందుకంటే మీకు ఇన్ కేసు ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చినా కూడా దాన్ని క్రాక్ చేసే దమ్ము మీలో ఉండాలి అంత అంత నాలెడ్జ్ తో మీరు ఎక్విప్ అయితేనే మీకు ఒక ఇంటర్వ్యూని సక్సెస్ఫుల్ గా క్రాక్ చేయగలరు అది కూడా నేను చెప్తున్నాను ఒక బేస్ లెవెల్ పొజిషన్ కి మాత్రమే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మిమ్మల్ని మిడ్ లెవెల్ కి తీసుకోవడానికి కష్టం అనమాట సో మీ జాబ్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మీరు బేస్ లెవెల్ లోనే క్రాక్ చేసి మీకుండే ఈ టూ ఇయర్స్ గ్యాప్ లోనే మీరు దాన్ని వర్క్ పర్మిట్ కన్వర్ట్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మిడ్ లెవెల్ పొజిషన్ కి వెళ్ళాలన్నమాట సో ఇప్పుడు మనం ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తో చూద్దాము అంటే మనకి ఫ్రెషర్స్ గా మనకి ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారో వాళ్ళని మనం అట్లా ఫేస్ చేయాలనేసి సో ఇప్పుడు మీ అందరికి తెలుసు మనకైతే వీసా రిక్వైర్మెంట్ ఉంటది అనేసి అండ్ ఎట్లాగే మనకి ఇక్కడ బిగ్గెస్ట్ కాంపిటేటర్స్ ఎవరంటే ఫ్రెషర్స్ కి ఇక్కడ ఆల్రెడీ ఐర్లాండ్ లో ఉంటున్న ఫ్రెషర్స్ అనమాట సో మనకి ఫ్రెషర్స్ కి ఫ్రెషర్స్ కాంపిటేటర్స్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్స్ గా ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలా కంప్లీట్ అవుతుందంటే గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడు ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఒక ఇంటర్న్షిప్ అయితే చేయాలన్నమాట మన దగ్గర చేస్తున్నట్టు గానీ మన దగ్గర ఎట్లయితే ప్రాజెక్ట్ చేస్తారు ప్రాజెక్ట్ గానీ తీసి కానీ అట్లాగే ఇక్కడ ఒక ఇంటర్న్షిప్ చేయాలన్నమాట ఆ పార్ట్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక కంపెనీ లో ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ అయితే వీళ్ళు వర్క్ చేస్తారు స్టూడెంట్ ప్లేస్మెంట్ లాగా వీళ్ళ కంపెనీలో సిక్స్ మంత్స్ అలా వర్క్ చేయడం వల్ల వీళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఒక జాబ్ డీటెయిల్ గా వస్తుంది అనమాట వీళ్ళ దాన్ని ఎట్లానే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ఇచ్చే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకొని అంటే ఎక్స్పీరియన్స్ ఏదైతే వాళ్ళ స్టూడెంట్ ప్లేస్మెంట్ గా అక్కడ జాయిన్ అయి తీసుకుంటారు ఎక్స్పీరియన్స్ ని సో వీళ్ళు ఆ లెటర్ తీసుకెళ్లి వీళ్ళ గ్రాడ్యుయేషన్ సబ్మిట్ చేస్తేనే వీళ్ళ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇది వాళ్ళకి కంపల్సరీ మ్యాండేటరీ అనమాట దీని వల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసిన సిక్స్ మంత్స్ లో వాళ్ళకి త్రీ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఉంటది అనమాట సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రైనింగ్ లోనే ఉంటారు కాబట్టి వీళ్ళకి ఆ జాబ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే అంటే మనం మనం స్టూడెంట్ ప్లేస్మెంట్ తీసుకున్నాము వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం కదా అనేసి ఏదైనా కంపెనీలో ఒక వేకెంట్ పొజిషన్ ఉంటే ఫస్ట్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు సో దీని వల్ల ఏంటంటే ఆ రోల్ అనేది ఫిల్అప్ అయిపోద్ది అనమాట సో మనకి ఆల్రెడీ ఒక రోల్ పోయినట్టే దీని వల్ల అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మన వాళ్ళకి ఇట్లాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ ఉంటది చాలా అంటే చాలా తక్కువ మంది ఇంటర్న్షిప్స్ చేస్తారు సో దీని వల్ల ఏంటంటే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కంపెనీ మీద కానీ లేకపోతే ఒక జాబ్ రోల్ మీద కానీ మనకు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు అనమాట సో ఇది వచ్చేసి మన వాళ్ళకి చాలా పెద్ద డ్రాబ్యాక్ ఎవరైతే ఫ్రెషర్స్ గా వస్తారో వాళ్ళకి మంచి డ్రాబ్యాక్ అనమాట దాని తర్వాత ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఎట్లా అన్న మనకు ఒక వీసా రిక్వైర్మెంట్ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉండే ఫ్రెషర్స్ కి వీజా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఈ కంట్రీలోనే ఉన్నారు కాబట్టి అండ్ అదే కాకుండా ఎవరైతే ఈయూ నుంచి వస్తారో అంటే యూరోపియన్ యూనియన్ నుంచి వస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడికి జాబ్స్ గురించి ట్రై చేస్తారు అనమాట సో వాళ్ళకి కూడా వీసా రిక్వైర్మెంట్ అనేది ఏది ఉండదు సో దీన్ని చూసుకున్నట్లయితే మన వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి ఆ తర్వాత మన వాళ్ళకి వీసా రిక్వైర్మెంట్ కావాలి ఆ తర్వాత మన వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటది అనమాట సో ఇటు సైడ్ వీళ్ళని తీసుకుంటే వీళ్ళకి స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేస్తుంటారు కాబట్టి దాని తర్వాత వీళ్ళకి వీసా రిక్వైర్మెంట్ కూడా ఉండదు దాని తర్వాత వీళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుంటుంది అనమాట అంటే జాబ్ మీద ట్రైనింగ్ కానీ తర్వాత జాబ్ ప్రొఫైల్ గురించి ఐడియా కానీ మొత్తం ఉంటాయి సో దీని వల్ల ఒక ఎంప్లాయర్ ఎలా ఆలోచిస్తాడంటే నేను ఎందుకు ఒక నాలెడ్జ్ లేని పర్సన్ కి అంత అంత డబ్బులు ఖర్చు పెట్టి వాడికి వీసా స్పాన్సర్ చేసి తీసుకోవడం అదేదో మనం ఇక్కడ ఫ్రెషర్ తీసుకుంటే నాకు వాడికి వీజా ఇవ్వాల్సిన పని లేదు ప్లస్ వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది అండ్ స్కిల్స్ కూడా ఉన్నాయి సో నేను ఎందుకు ప్రిఫర్ చేయకూడదు అన్నట్టు ఆలోచిస్తారనమాట సో దీని వల్ల మనకి ఫ్రెషర్స్ కి చాలా అంటే చాలా కష్టంగా ఉంటది సో ఫస్ట్ కాంపిటేటర్స్ ఎవరన్నా కానీ మనకి ఇక్కడ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో హైలీ స్కిల్డ్ దాని తర్వాత హైలీ నాలెడ్జబుల్ అండ్ వాళ్ళకి వీసా రిక్వైర్మెంట్ ఉండదు వీళ్ళు మనకి బిగ్గెస్ట్ కాంపిటేటర్స్ అనమాట ఫ్రెషర్స్ తో సో ఇప్పుడు మనం సెకండ్ కేటగిరీ కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే ఎవరికైతే సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాని తర్వాత ఎవరికైతే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ రోల్స్ కి అప్లై చేస్తారు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు మనం ఎట్లాంటి రోల్ కి అప్లై చేస్తున్నాం అలాంటి వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంది అనమాట సేమ్ అండ్ కంపేర్ చేసుకుంటే ఫ్రెషర్ తో వాళ్ళకి జీరో నాలెడ్జ్ అనమాట వాళ్ళు అసలు ఏ రోల్ కి అప్లై చేస్తున్నారు ఆ రోల్ లో మనకి ఎట్లాంటి జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి దాని తర్వాత ఎట్లాంటి వర్క్ ఫ్లో ఉంటుంది అనేది జీరో ఐడియా ఉంటుంది అట్లాగే మనం సిక్స్ మంత్స్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి అట్లీస్ట్ ఆ బేసిక్ రోల్ మీద ఐడియా ఉంటది అనమాట అంటే అసలు ఆ రోల్ లో మనం ఎట్లాంటి టాస్క్ చేస్తాం ఆ తర్వాత మనకి ఎట్లాంటి స్కిల్స్ కావాలి ఆ తర్వాత మనకి ఎట్లాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ని ఫేస్ చేయడానికి అవకాశం ఉంటది అనేసి వాళ్ళకి ఐడియా ఉంటది అనమాట సో వీళ్ళు కూడా ఎవరైతే ఫ్రెష్ గా వస్తారో క్యాండిడేట్స్ కి వాళ్ళకి కాంపిటేటర్స్ అనమాట ఎవరైతే జీరో టూ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటది ఎందుకంటే వాళ్ళు జీరో టూ ఎక్స్పీరియన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదనమాట అంటే వాళ్ళు హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఏం కాదు సో వాళ్ళు కూడా మన ఫ్రెషర్స్ కి కాంపిటేటర్స్ గానే ఉంటారు సో దీని వల్ల ఫస్ట్ మీ కంటే కూడా వాళ్ళకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ గురించి తెలుసు ఆ తర్వాత వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసి ఉంటారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ జాబ్ చేసి ఉంటారు అండ్ వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటది అనమాట సో వీళ్ళందరినీ చూసుకున్నట్లయితే మనకి ఫ్రెషర్స్ కి అనేది జాబ్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అనమాట ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఉండే ఉండే ఫ్రెషర్స్ కి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది ఆ తర్వాత ఎవరైతే జీరో టు టూ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ కొంతమంది నేను చూసాను ఇక్కడ కొన్ని రోల్స్ కి జస్ట్ ఒక వన్ వన్ ఇయర్ లేదంటే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే రోల్స్ కూడా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు దానికి ఎందుకంటే ఇక్కడ జాబ్ రావడం ప్రయారిటీ అనమాట ఏ రోల్ అయినా పర్లేదు మనకి వర్క్ పర్మిట్ ఫైల్ చేసుకునేంత జాబ్ ఉంటే రోల్ అప్లై చేయడానికి రెడీగా ఉన్నారు ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఎక్కువ ఎఫెక్ట్ ఫ్రెషర్లే అనమాట ఆల్రెడీ ఫ్రెషర్స్ కి మంచి టైట్ షెడ్యూల్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎట్లా జాబ్ ని క్రాక్ చేయాలి క్రాక్ చేసి బేస్ లెవెల్లో జాయిన్ అవ్వాలి బేస్ లెవెల్లో మనకి శాలరీ థర్టీ టూ థౌసండ్ ఉంటుంది దాన్ని వాళ్ళు అప్స్కిల్ చేసుకుని థర్టీ ఎయిట్ థౌసండ్ వరకు వెళ్ళి వాళ్ళైతే వర్క్ పర్మిట్ ని ఫైల్ చేసుకోవాలన్నమాట సో ఇంత హెవీ టైట్ షెడ్యూల్ లో ఒక ఫ్రెషర్ గా వచ్చిన వాడికి నాలెడ్జ్ లేకపోతే చాలా అంటే చాలా సఫర్ అవుతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏదో నేర్చుకుంటానంటే అది అయ్యే పనులు కాదనమాట నువ్వు ఇండియాలో ఉన్నప్పుడే నువ్వు ఏ జాబ్ రోల్ కైతే టార్గెట్ చేస్తున్నావో ఆ రోల్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి ఆ తర్వాత ఆ రోల్ మీద నీకు మంచి గ్రిప్ ఉండాలి ఆ తర్వాత అట్లాంటి సాఫ్ట్వేర్స్ కానీ ఏదన్నా ఒక బేసిక్ రోల్లో ఒక బేసిక్ లెవెల్ లో నిగ్గర్ ఇంటర్వ్యూ వచ్చినట్లయితే దాన్ని నువ్వు క్రాక్ చేసేటట్టు ఉంటే గానీ నువ్వు ఇక్కడికి రావడానికి వచ్చిన తర్వాత సర్వే అవ్వడానికి ఛాన్స్ ఉంటది అనమాట లేకపోతే చాలా అంటే చాలా సఫర్ అవుతావు అండ్ డిప్రెషన్ దీనివల్ల జాబ్ రావట్లేదు అని చెప్పి మెంటల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో నేను బేసికలీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎవరైతే ఫ్రెషర్స్ గా రావాలనుకుంటున్నారో తప్పు లేదు రావచ్చు కానీ వచ్చే ముందు ఖచ్చితంగా మంచిగా హోంవర్క్ చేసుకోండి రండి ఎట్లాంటి జాబ్ రోల్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ రోల్ కి తగినట్టు హోంవర్క్ చేసుకోండి అట్లాగే దాని మంచి స్కిల్స్ ని మంచిగా డెవలప్ చేసుకోండి కుదిరితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కాలేజీ పార్ట్ టైం తర్వాత మీకు కొంచెం టైం ఉంటే ఖచ్చితంగా ఇంటర్న్షిప్స్ లేదంటే ఆన్లైన్ కోర్సెస్ చేయండి చేసిన తర్వాత మీ ఫుల్ అండ్ ఆల్ ఫోకస్ మొత్తం మీరు కొట్టబోయే జాబ్ మీద ఉండాలన్నమాట మీరు కానీ కొంచెం కానీ ఫోకస్ తప్పారు డిస్ట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం చాలా అంటే చాలా సఫర్ అవుతారు చాలా లాస్ అవుతారు ఎందుకంటే ఇప్పుడుండే జాబ్ మార్కెట్ లో ఎవరైతే కాంపిటేటివ్ గా ఉంటారో వాళ్ళు మాత్రం సర్వే అవ్వగలరు అనమాట ఎందుకంటే సాలరీ త్రేషన్ అంత హైయెస్ట్ గా ఉంది కాబట్టి సో బేస్ లెవెల్ జాయిన్ అవడం కూడా కాదు మీకు మెయిన్ టార్గెట్ వచ్చేసి వర్క్ పర్మిట్ ఫైల్ చేసుకోవడం అనమాట అట్లాగే మీ సివిలో ఫ్రెషర్ సివిలో ఏం ఉండదు జస్ట్ మన కాలేజ్ మన మాస్టర్స్ అనమాట సో మీ సివి ఎంత స్ట్రాంగ్ గా ఉంటదో అంటే మీ సివిలో అన్ని ఎన్ని స్కిల్స్ మీరు పెడతారు ఆ తర్వాత ఎన్ని ఇంటర్న్షిప్స్ కి మీరు పెడతారు సర్టిఫికేషన్స్ అవన్నీ మీ సివి బూస్ట్ చేస్తాయనమాట సో ప్లెయిన్ సివి కంటే కూడా బూస్టెడ్ సీవీని ఎక్కువ పిక్ చేయడానికి ఛాన్స్ ఉంటది అండ్ వన్ సివి కానీ పిక్ ఏంటంటే మీరు డెఫినెట్ గా జాబ్ కొట్టేంత కెపాసిటీ జాబ్ కొట్టేంత క్యాపబిలిటీ మీలో ఉంటే మీరు జాబ్ మార్కెట్ లో సర్వ్ అవుతారు లేకపోతే చాలా కష్టం అనమాట సో దీన్ని మీరు మైండ్ లో గుర్తు పెట్టుకోండి సో ఫ్రెషర్ గా వచ్చే వాళ్ళు మోర్ దెన్ వెల్కమ్ రండి అంతే కానీ జీరో నాలెడ్జ్ మాత్రం ఎవరు రావద్దు అండ్ అట్లాగన మీరు జాబ్ కొట్టి ఖచ్చితంగా వర్క్ పర్మిట్ ఫైల్ చేసుకునే అంత నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేసుకున్న తర్వాత మీరు అప్పటికి ప్లాన్ చేసుకోండి అది యూకే కానీ యూఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ ఐర్లాండ్ కానీ ఏ కంట్రీ అయినా కానీ ఎందుకంటే జాబ్ మార్కెట్ ఇంతకు ముందులా లేదు ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది అట్లాగే ఫ్లో కూడా చాలా పెరిగిపోయింది అనమాట సో దయచేసి మీరు నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకోండి అట్లాగే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి తర్వాత మీరు ఈజీగా జాబ్ అనేది కానీ లేకుండా మీరు ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు అనమాట సో మీకైతే ఒక బేసిక్ ఐడియా అయితే ఫ్రెషర్స్ ఫ్రెషర్స్కి మీరు ఎంత యాక్టివ్గా ఉండాలి అంత ప్రోయాక్టివ్గా ఉండాలి అంత ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలని సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైతే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫ్రెషర్స్గా వస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ని తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తున్నట్లయితే అండ్ ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్ మనం ఇంకొక మంచి వీడియోతో వీడియోలో కలుసుకుందాం అంటిల్ దెన్ సి యూ టేక్ కేర్ బై బాయ్